మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం. అనంతపురం పట్టణం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. 2014 నుంచి 2019 వరకు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. సిసి రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ, తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు అన్నగారి ప్రోత్సాహంతో 6000 టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం. అనంతపురం పట్టణానికి ఏకంగా 91 కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాం, 11 రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం, తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం అందజేశాం. ఈ ప్రభుత్వం కనీసం ఆ పైప్ లైన్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. స్టేడియంని అభివృద్ధి చేశాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా ఆనాడు కడతం జరిగింది. కనీసం డాక్టర్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది.